నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇవాళ మనం కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. మరి కిడ్నీ సంబంధించిన మరి వ్యాధులు ఎందుకు వస్తాయి, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, మరి దాని నివారణ ఏంటి, మరి ఈ విషయంలో మాట్లాడే మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు. ఆయన హోమియోపతి స్పెషలిస్ట్, అలాగే యోగా థెరపిస్ట్ కూడా. సో ఆయన్ని అడిగి ఈ కిడ్నీ సంబంధించిన వ్యాధుల గురించి మరి ఎందుకు వస్తాయి, దాని నివారణ ఏంటి, దీని గురించి తెలుసుకుందాం. మరి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి మీకు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, అదే ఇష్యూస్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. నమస్తే సార్. నమస్తే, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ సార్, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కిడ్నీ రిలేటెడ్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది కొంచెం వివరించి చెప్తారా? బాడీలో కిడ్నీస్ మనకు రెండు ఉంటాయి యాక్చువల్గా. హార్ట్ ఒకటి ఉంటుంది, లివర్ ఒకటి ఉంటుంది, ప్యాంక్రియాస్, స్ప్లీన్ ఇవన్నీ ఒక్కోటే ఒకటి ఉంటాయి. ఎస్. కానీ కిడ్నీస్ మాత్రం రెండు ఉంటాయి. కిడ్నీ ఫంక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ ఇచ్చింది అంటే అన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఎస్. హార్ట్, బ్రెయిన్ ఇవన్నీ కూడా. ఎందుకంటే బ్లడ్లో ఉన్నటువంటి టాక్సిన్స్ కావచ్చు, యూరియా కావచ్చు, మనం తీసుకునే ఆహార పదార్థంలో, మనం తీసుకునే లిక్విడ్స్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్, టాక్సిన్స్, కొందరు మెడికేషన్స్ తీసుకుంటుంటారు కంటిన్యూస్గా, షుగర్ కానీ, బీపీ కానీ, ట్రైగ్లిజరైడ్స్ కానీ, బ్లడ్ థిన్నెస్ అని, తర్వాత థైరాయిడ్ కానీ కంటిన్యూస్గా డైలీ తీసుకుంటుంటారు మెడిసిన్స్. వీటి వలన కూడా బ్లడ్ చాలా ఎఫెక్ట్ అవుతుంది, పొల్యూట్ అవుతుంది, టాక్సిన్స్ పేరుకుపోతుంటాయి. ఈ టాక్సిన్స్ అన్నీ మనకు బ్లడ్లో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ ఈ కిడ్నీస్ ద్వారా ఫిల్టర్ అయిపోయి అవి రక్తనాళాల ద్వారా, యూరేటర్ అంటారు, వాటి నుంచి బ్లాడర్లోకి రీచ్ అవుతాయి. ఎస్. ఆ బ్లాడర్ నుంచి మనకి యూరినరీ ట్రాక్ట్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంటాయి. ఈ ప్రాసెస్లో ఎక్కడైనా సరే డిఫికల్టీస్ వచ్చాయి అంటే దాని ఎఫెక్ట్ ఇమ్మీడియట్గా మనకు బాడీ మీద, ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. ఓకే. సో అందులో కిడ్నీ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనలో ఉన్నటువంటి టాక్సిన్స్ తీసేసే ప్రతి నిరంతరం చేస్తూ ఉంటాయి కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా బాగా చూసుకోవాలి. ఓకే. అంటే ఈ కిడ్నీ సమస్యలు రావడానికి ముఖ్య కారణం ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ అండి. ఓకే. లైఫ్ స్టైలు ఏంటంటే చాలామంది ఏసీలలో ఉండడం వల్ల, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఓకే. ఈ మధ్య హౌస్లో కూడా చాలామందికి ఏసీలు కామన్ అయిపోయినాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి పెద్ద దాహం అవుతుంది. బయట వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ వీళ్ళు ఏసీలో ఉండడం వలన ఎక్కువ వాటర్ తాగరు. ఓకే. డీహైడ్రేషన్ అయిపోతుంది బాడీ. దానివల్ల మనకి ఏంటంటే బర్నింగ్ యూరినేషన్ ఉంటుంది. తర్వాత వీళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళ కంపెనీస్లో క్యాంటీన్స్ ఉంటాయి, వాళ్ళు అక్కడే ఫుడ్ తీసుకుంటుంటారు రిపీటెడ్గా, కాఫీ, కూల్ డ్రింక్స్, ఫ్రైడ్ థింగ్స్, ఈ టైప్ ఆఫ్ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వలన ఏమవుతుందంటే వాళ్ళకి వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయిపోతుంటాయి. మేము మెడిసిన్ చదువుకునే రోజుల్లో కిడ్నీ స్టోన్స్ అనేది ఒక చిన్న డిసీజ్ కింద చదువుకున్నామే తప్ప ఈ బాడీలో ఎవరికి వచ్చింది మేము చూడలేదు యాక్చువల్గా. ఓకే. కానీ కంప్యూటర్స్ వచ్చాక, ఫ్రిడ్జ్లు వచ్చాక, టీవీలు వచ్చాక ఎక్సర్సైజ్ తగ్గిపోయి చాలామందిలో కిడ్నీ స్టోన్స్ అనేది ముఖ్యంగా ఆక్యుపేషనల్ డిసీజెస్ అంటారు, చేసే వృత్తిని బట్టి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ రావడానికి ఆక్యుపేషనల్గా సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ, సిట్టింగ్ జాబ్, బ్యాంక్ ఎంప్లాయీస్, అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఎక్కువ గేమ్స్ లేవు. ఓకే. ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా అపార్ట్మెంట్లలో పెట్టి రౌండ్ ద క్లాక్ చదివిస్తున్నారే తప్ప వాళ్ళకి గేమ్స్ లేవు, రిలాక్సేషన్ లేదు, ఎక్సర్సైజ్ లేదు, యోగా లేదు. సో బాడీకి ఏమి ఎక్సర్సైజ్ లేకపోయేసరికి బాడీలో ఈ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయిపోతుంటాయి. అవి బయట నుంచిగా తీసుకున్న ఫుడ్లో ఉన్నటువంటి మినరల్స్ ఇవన్నీ హార్డ్గా అక్యుములేట్ అయిపోయి స్టోన్స్గా మారిపోతుంటాయి. ఓకే. దీనివల్ల మనకు లైఫ్ స్టైల్ మెయిన్, లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం. రెండోది పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా ఎర్లీగా లేవకుండా, జస్ట్ బస్ 8కి వస్తుందంటే వీళ్ళు 7:45కి లేకపోవడం, హడావుడికి రెడీ అయిపోవడం, వాటర్ తాగకపోవడము, ప్రాపర్ యూరినేషన్ క్లియర్ చేసుకోకపోవడం, స్కూల్లో ఆఫీసులలో బాత్రూమ్ ఫెసిలిటీస్ సరిగ్గా లేదని చెప్పేసి యూరిన్ హోల్డ్ చేసుకోవడం, ఇవన్నీ బాడీ ఎసిడిక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బాడీ పిహెచ్ లెవెల్ మెయింటైన్ చేసేది కూడా కిడ్నీసే. సో అందువల్ల ఒక కిడ్నీకి ఎఫెక్ట్ అయింది అంటే దాని ప్రభావం 4 సిస్టమ్స్ మీద ఉంటుంది. ముఖ్యంగా నర్వస్ సిస్టము, యూరినరీ సిస్టము, తర్వాత స్కెలిటల్ సిస్టము, తర్వాత రీప్రొడక్టివ్ సిస్టమ్. ఈ 4 సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట, వీక్ అయిపోతాయి. ఓకే. అందువలన కిడ్నీ హెల్త్ అనేది లైఫ్ స్టైల్ మీద ఆధారపడింది. లైఫ్ స్టైల్ చాలా హెల్దీగా నేచర్లా తగ్గట్టుకు మార్చుకోవాలి. ఎస్. అంటే మనకి ఇవరకు సహజంగానే, అంటే ఇవరకు ఒక జస్ట్ 30-40 ఇయర్స్ బ్యాక్ ఏదైనా రోగం ఉందంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా చెప్పేసేవారు,
అంటే ఇతనికి ఈ రోగం ఉందని, అంటే మొత్తం ఎనాలిసిస్, అంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇన్ని ఉపకరణాలు లేవు. అలాగే ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఎవరికైనా ఉంది అంటే కనుక మరి సహజంగా ఎలా తెలుసుకోవచ్చు అంటారు? అవును, మీరు అనేది మంచి ప్రశ్న. ఇది అందరు తెలుసుకోవాల్సింది కూడా. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లకుండా ఎస్ కిడ్నీలో ప్రాబ్లం ఉంది అని ఎలా తెలుసుకోవాలి? కిడ్నీ ఫంక్షన్ డిస్టర్బ్ అయిందని ఎలా తెలుసుకోవాలి? కిడ్నీస్కి ఔటర్ ఆర్గాన్ ఇయర్స్, ఎస్ లివర్కి ఔటర్ ఆర్గాన్ ఐస్. జాండీస్ వచ్చిందనుకోండి, కళ్ళు పచ్చబడతాయి. కానీ కళ్ళు పచ్చబడడం వల్ల జాండీస్ రావు. ఓకే, లివర్లో ప్రాబ్లం రావడం వలన అది కళ్ళ ద్వారా కనిపిస్తుంది. ఓకే, అలాగా కిడ్నీస్ ఎఫెక్ట్ అయితే ఇయర్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇయర్లో ఇన్ఫెక్షన్ రావచ్చు. ఓహో, ఓకే. వినికిడి శక్తి తగ్గచ్చు. సో ఇలాంటి ఇచ్చింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉండొచ్చు, పస్ ఫార్మేషన్ ఉండొచ్చు, ఒటేరియా అంటారు. ఇయర్స్ ఎఫెక్ట్ అయినాయి అంటే లోపల కిడ్నీ ఫంక్షన్ వీక్ అయిందని ఒకటి అర్థం. ఓకే. రెండవది, హెయిర్ ఫాల్ వాళ్ళ ఏజ్కి తగ్గట్టు కాకుండా చాలా ఎక్కువ రాలిపోతుంటుంది హెయిర్. ఈ హెయిర్ రిలేటెడ్ కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అయితేనే హెయిర్ ఎక్కువగా, కొంత మనం చూస్తుంటాం చాలా చిన్న వయసులో వాళ్ళు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. అడుక్కునేవాడు ఉంటాడు, తల నిండా జుట్టు ఉంటుంది. వీళ్ళు స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్, భయం మెయిన్. కిడ్నీస్కి ఎఫెక్ట్ ఇచ్చే ఎమోషన్ ఏంటంటే భయం. ఓకే, భయం ఎక్కువ పడితే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. చిన్నప్పుడు చూడండి, మార్కులు ఎన్ని వచ్చాయని సీరియస్గా అడిగాడంటే ఫాదర్ కానీ మదర్ కానీ, వాడు వెంటనే యూరిన్ పాస్ చేసుకుంటాడు. బికాజ్ ఆఫ్ ద ఫియర్ యూరినేట్ చేస్తుంటారు. టెన్షన్ ఉన్నప్పుడు పదే పదే బాత్రూమ్కి వెళ్తుంటారు. అందువలన యూరిన్కి, యూరిన్ పాస్ చేయడానికి కిడ్నీస్కి, ఫియర్కి రిలేషన్ ఉంది. కాబట్టి ఎమోషన్ కూడా, ఈ భయం అనేది చాలా కామన్గా ఉంది మనుషుల్లో. చిన్నపిల్లప్పుడు కావాల్సి భయపెడుతుంటారు, అన్నం తినకపోతే భయపడతారు, కూచోడు వస్తున్నాడు అని చెప్పి, మార్కులు తక్కువ వస్తే కొడతామని చెప్పి భయపెడతారు, ఇంట్లోంచి బయట పంపిస్తామని భయపెడతారు, తప్పు చేస్తే చీకట్లో గదిలో పెట్టి తలుపేస్తామంటారు. సో అలా తెలియకుండానే పిల్లల్లో డార్క్నెస్ అంటే ఒక ఫియర్, బుద్ధిం కంటే ఫియర్ కొందరికి, బలిని చూస్తే భయం, యానిమల్ ఫియర్, డాగ్స్ చూస్తే ఫియర్, స్నేక్స్ చూస్తే ఫియర్, అలా పబ్లిక్ స్పీకింగ్ అంటే ఫియర్ కొందరికి. ఈ భయాలన్నిటికీ కారణం కిడ్నీ ఫంక్షన్ ఇంబ్యాలెన్స్గా ఉందని అర్థం. అనవసరమైన భయాలు కదా, బల్లి మనం వెంటబడదు, బల్లి కాటేయదు, కాక్రోచ్ మనం ఏం చేయదు, చీకటి ఉంటే ఏముంది, రోజు ఇంట్లో లైట్ ఉంటే ఉంటుంది, లేదంటే చీకటి కరెంటు పోతుంది, ఇలా కొందరు భయపడుతుంటారు. ఈ భయానికి నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, మసిల్స్ వీక్ అవుతాయి, బోన్స్ ఎఫెక్ట్ అవుతాయి, రిపోర్ట్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ భయంతో వాళ్ళు ఇమ్మీడియట్గా యూరిన్ పాస్ చేస్తుంటారు కొందరు. సో అందువల్ల ఏంటంటే ఫియర్ అండ్ ఎమోషన్ కూడా జయించాలి. అనవసరమైన భయాలు పిల్లల మీద రుద్దకూడదు. వీటి వలన జుట్టు రాలిపోవడము, చెవులు ఎఫెక్ట్ అవ్వడము, ఆ తర్వాత స్కిన్ మీద అక్కడక్కడ ఎఫెక్ట్ అవ్వడము, ఇంకా కిడ్నీస్ బాగా ఎఫెక్ట్ అయిపోతే స్వెల్లింగ్ వస్తుంది బాడీ, కాళ్ళు ఉబ్బడం, మనం జర్నీ చేసేటప్పుడు కాళ్ళు ఉబ్బడం, వెరికోస్ వెయిన్స్ రావడము, ఎక్కువసేపు మోర్ దెన్ 1 అవర్ నిలబడితే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. సో కండక్టర్స్, సర్జన్స్, వాచ్మెన్స్, ఇలా ఎక్కువసేపు నిలబడేవాళ్ళు, టీచర్స్ మీరు అన్నట్టు ఇంట్లో హౌస్ వైఫ్స్ వంట దగ్గర నిలబడడం, ఇలా ఎక్కువసేపు నిలబడే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి మోర్ దెన్ 1 అవర్ నిలబడితే. ఓకే, కంటిన్యూస్ కంటిన్యూస్గా అంటే కొంచెం బ్రేక్ తీసుకుని, బ్రేక్ తీసుకొని ఒక 5-10 మినిట్స్ బ్రేక్ తీసుకొని అగైన్ దెక్కాను. ఓకే, అప్పుడు కిడ్నీస్ ఎఫెక్ట్ కావు. సో కిడ్నీస్ ఎఫెక్ట్ అయిన మనకు బాగా తెలియడం ఒకటి, బట్టతల చిన్న వయసులో రావడం, లేదా జుట్టు ఎక్కువ రాలిపోవడం. మీరు చూస్తే హాస్టల్స్లో ఎగ్జామ్స్ జరిగే ముందు పిల్లల యొక్క పిల్లోస్ మీరు చూస్తే విపరీతంగా హెయిర్ ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫియర్, ఫియర్కి. సో ఇవన్నీ కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యాయని తెలుసుకోవడానికి మనకు ప్రాథమికంగా ఇది ఒక ఆధారం. ఎస్, అంటే ఇప్పుడు ఈ కిడ్నీస్ మొత్తం పూర్తిగా వచ్చి, అంటే వచ్చేస్తే కనుక దానికి నివారణ కోసం ఏదో చేసుకోవాలి. అసలు కిడ్నీస్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మరి ఎలాంటి మనం చర్యలు తీసుకోవాలంటారు, మరి ఎలాంటి దినచర్య మనం పాటించాలి? అవునవును, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంట. డయాలసిస్ దాకా వెళ్ళే బదులు, ఎస్, చాలా చిన్న వయసులో చాలా మంది ఇప్పుడు డయాలసిస్కి వెళ్ళిపోతున్నారు. డయాబెటీస్ వస్తుంది, ఇవన్నీ బీపీలు పెరగడం, ఇప్పుడు పీడియాట్రిక్ హైపర్ టెన్షన్ అని చెప్పి కొత్తగా ఒకటి తయారు చేశారు. అంటే చిన్నపిల్లల్లో బీపీలు రావడం, వాడు హైపర్ టెన్షన్, వాడు హైపర్ యాక్టివిటీ అనేవాళ్ళు, హైపర్ యాక్టివిటీ పోయి ఇప్పుడు హైపర్ టెన్షన్ అయిపోయి ఇప్పుడు వాడికి ఒక బీపీ పెంచేసేసి చైల్డ్ బీపీ, చైల్డ్ ఈగో, చైల్డ్ ఫియర్, చైల్డ్ యాంగ్జైటీ, వాడికి ఒక చైల్డ్ డాక్టర్, పీడియాట్రిషియన్, డిపార్ట్మెంట్ కూడా తయారైపోయింది. అది మన సొసైటీకి చెప్పాలంటే ఒక రకంగా అవమానం. చాలా చిన్న చిన్న కారణాలకి మనం పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళడం అని చెప్పేసి. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడాలి అంటే ఒకటే ఏంటంటే,
వాటర్ తాగే విధానం ఒకటి ఇంపార్టెంట్. డీహైడ్రేట్ అవ్వకూడదు కిడ్నీస్. ఆ డీహైడ్రేట్ అవ్వకూడదు అంటే మార్నింగ్ పూట లెగవగానే, లెగవడం అంటే ఎప్పుడు పడితే అప్పుడు కాదు. కొందరు మొన్న ఒక పేషెంట్ వచ్చాడు నా దగ్గరికి, మార్నింగ్ ఎన్ని గంటలు లెగుస్తామంటే ఎర్లీగా లేస్తాను అంకుల్ అన్నాడు. సరే వీడు ఎర్లీ అంటే ఎప్పుడు అని అడుగుదామని చెప్పి ఎర్లీగా అంటే ఎన్ని గంటలు వేస్తాము అంటే 9:30 అన్నాడు. ఓకే, మార్నింగ్ 9:30. సో మన పూర్వీకుల భాష ప్రకారం ఎర్లీ మార్నింగ్ అంటే 3 to 5 బ్రహ్మముహూర్తం అంటారు. 3 to 5 మధ్య లెగిస్తే అది ఎర్లీ మార్నింగ్ కింద లెక్క. సూర్యుడు ఉదయించిన తర్వాత లెగవడం అనేది అది మన నెగ్లిజెన్సీ, లేజినెస్, మన నేచర్ మీద రెస్పెక్ట్ లేకపోవడం అని అనుకోవచ్చు. సో మన ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళు, క్రమశిక్షణగా ఉండాలనుకునే వాళ్ళందరూ కూడా కనీసం 5 గంటల కన్నా లెగుస్తారు. ఓకే, ఈ 5 to 9 ఏమంటారంటే ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్ అన్నీ, అంటే ఒక రకంగా డీటాక్సిఫికేషన్ అయ్యే టైం అది 5 to 7. ఓకే, కాబట్టి ఆ టైంలో మనకు ఈ డీటాక్సిఫికేషన్ చేసే ఆర్గాన్స్కి ఎక్కువ స్ట్రెంగ్త్ వస్తుంది, లైక్ లార్జ్ ఇంటెస్టైన్. బాడీ స్ట్రెంగ్త్ అంతా లార్జ్ ఇంటెస్టైన్కి ఎక్కువగా వెళ్తుంది ఆ టైంలో. అందువలన ఆ కార్యక్రమం సౌకర్యంగా జరుగుతుంది, నేచర్ కాస్ తీర్చుకోవడం అనేది. ఓకే, అందువలన 5 to 7 మధ్య కనీసం ఒక పెద్ద వయసు వాళ్ళు ఒక 600 ml గోరువెచ్చటి నీళ్ళు తాగాలి ఫస్ట్. ఇది క్లీనింగ్ ప్రాసెస్, దాహం తీర్చుకోవడం కాదు. ఓకే, ఫస్ట్ గోరువెచ్చటి నీళ్ళు 600 ml తాగడం. ఒక అరగంట ఆగి మామూలు కూర్చొని తాగాలి, ఆడవాడికి తిరగకూడదు వాటర్ తాగాక, ప్రెజర్ పడకూడదు ఎక్కువ. తర్వాత ఒక అరగంట ఆగిన తర్వాత మామూలు డ్రింకింగ్ వాటర్, అంటే దాహం తీరడానికి. ఇక్కడ చాలామంది ఏంటంటే వాటర్ తాగుతున్నారంటే తాగుతున్నాం మేము అంటారు, కానీ లెమన్ కలుపుకొని తాగడము, జీలకర్ర కలుపుకొని తాగడము, ఇంకేవో కలుపుకొని తాగడం, కొత్తిమీర జ్యూస్ తాగడము, క్యారెట్ జ్యూస్ తాగడం, ఇది వాటర్ తాగడం కింద లెక్కకి రాదు. అది ద్రవాహారం, లిక్విడ్ డైట్ అనమాట. ఓకే, సో అందువల్ల మార్నింగ్ గోరువెచ్చటి లూక్వామ్ వాటర్ ఒక 1/2 లీటర్ లేదా 600 ml, పిల్లలైతే కనీసం 300 to 400 ml 2 గ్లాసెస్ తాగడము. ఆ రకంగా ఫస్ట్ తాగడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత బోన్ చేసేటప్పుడు నీళ్లు తాగకూడదు, బాడీ ఎసిడిక్ అయిపోతుంది. బోన్ చేసిన గంటన్నర తర్వాత వాటర్ తాగాలి. తర్వాత భోజనం చేసిన ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ తాగొచ్చు. టిఫిన్ చేస్తే ఒక గంట తర్వాత తాగొచ్చు, ఫ్రూట్స్ తింటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తాగొచ్చు. కానీ దాహం లేకుండా తాగాల్సిన అవసరం లేదు. మార్నింగ్ 1/2 లీటర్, 2/2 లీటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, మస్ట్. రిమైనింగ్ టైంలో మనకు దాహం అయినప్పుడు తాగడము. కొద్దిగా మనం మైండ్ఫుల్గా ఉంటే, అరే నేను ఒక 1 కేజీ బోన్ చేశాను, అది ఆల్రెడీ 1.5 to 2 hours అయింది డైజెషన్ అయ్యి, కాబట్టి ఒక 1 లీటరు 1/2 లీటరు, కనీసం లీటర్ అవసరం లేదు, 1 లీటర్ తాగితే వాటరు, అది షిఫ్టింగ్కి హెల్ప్ అవుతుంది అని కొంచెం కంపాషన్తో తాగడం అనేది కామన్ సెన్స్. ఎస్, సో ఈ రకంగా ఇంకా సైంటిఫిక్గా ఏం చెప్తారంటే 20 kgs బాడీకి 1 లీటర్ వాటర్ తాగాలంటారు. ఈ వాటర్ తాగే విషయంలో చాలా రకాల శాస్త్రాలు ఉన్నాయి. ఫైనల్గా నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే మార్నింగ్ ఒకటి మస్ట్ తాగుదాం, ఎందుకంటే 6 hours 8 hours పడుకొని ఉంటారు. సో బాడీలో ఎన్నో టాక్సిన్స్, ఇదంతా వర్క్ జరిగింది, రిలీజ్ అవుతుంటాయి. ఇవన్నీ ఎస్క్రీట్ ఆర్గాన్కి రీచ్ అయిపోతాయి, మూలాధారానికి రీచ్ అయిపోయింటే. సో వీటన్నిటిని బయటకు తోయడం కోసం కొద్ది వాటర్ గోరువెచ్చటి నీళ్ళు తాగితే మనం వేడి నీళ్ళతో అంట్లు దోమేసినట్టే. ఓకే, చాలా నీట్గా ఉంటుంది. ఆ తర్వాత మనం డ్రింకింగ్ వాటర్ తాగామంటే సెల్కి స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ తర్వాత మనం ఒక 1 గంట ఆగి భోజనం చేసినా మనకి ఏమవుతుందంటే డైజెషన్ బాగవుతుంది, సెల్కి స్ట్రెంగ్త్ బాగుంటుంది, సెల్లో టాక్సిన్స్ లేకపోతే చాలా హెల్దీగా ఉంటుంది, లంగ్స్ ఫంక్షన్ కూడా బాగుంటుంది అనమాట. ఎస్, సో ఈ రకంగా కిడ్నీస్ విషయంలో మన దినచర్య అనేది ఇలా పెట్టుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈవినింగ్ 7 తర్వాత వాటర్ తాగకూడదు. ఓకే, సన్సెట్ అయిన తర్వాత వీలైనంతవరకు వాటర్ తాగకూడదు. వాటర్ తాగాలి, దాహం అనిపిస్తుందంటే కొద్ది పుక్కిలిని చూయాలంతే, ఒక 18 times పుక్కిలిని చూసేసేయాలి, తాగకుండా ఉండాలి. సో పర్ డే కనీసం 4 to 7 times వాటర్ యూరిన్కి వెళ్తుంటే నార్మలే. నైట్ కూడా కొందరు పెద్ద వయసు వాళ్ళు 1 or 2 times వెళ్ళడం కూడా నార్మలే, ఇబ్బంది లేదు. కానీ దానికన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ పెరిగిందంటే అబ్నార్మాలిటీ ఉన్నట్లు లెక్క. అందువల్ల చాలామంది ఈ నైట్ ఎందుకు తింటున్నారు, నైట్ ఎందుకు తాగుతున్నారు, నైట్ ఎందుకు ఎక్కువ యూరిన్కి వెళ్తున్నారు అంటే డైట్ 7 తర్వాత 9 కి 10 కి 11 కి కూడా అరౌండ్ ద క్లాక్ తింటున్నారు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయడం, మేల్కొని ఉంటారు, సినిమా చూస్తుంటారు, టీవీ చూస్తుంటారు, క్రికెట్ చూస్తుంటారు, ఏవో గేమ్స్ ఆడుతుంటారు. సో పడుకోవాల్సిన టైంలో పడుకోకపోవడం వలన వీళ్ళేమంటే ఏదో తినడం, తిన్నందుకు ఏదో తాగడం, ఇది ఎక్కువ కంటిన్యూస్ జరిగితే, క్రానిక్ అయితే, ఇలా జరిగితే డెఫినెట్గా కిడ్నీ, లివర్ ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యి గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, అందులో లైఫ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్, వాటర్ తాగే విషయం. మరీ అతిగా తాగకూడదు,
కొందరు చెప్పారని చెప్పేసి లీటర్ లీటర్ తాగుతారు వాటర్ మంచిదని చెప్పేసి, వాటర్ బాటిల్ బట్టి దగ్గర పెట్టుకుని 1 లీటర్ నేను తాగుతానండి అంటారు. అట్లా తాగకూడదు, ఎందుకంటే బ్లాడర్ కెపాసిటీ 400 ml నుంచి 600 ml ఉంటుంది. కాబట్టి 1/2 లీటర్ తాగామంటే బాడీ 1/2 లీటర్లో 1/2 లీటర్ తీసుకున్న రిమైనింగ్ 200 ml 300 ml బాడీకి బ్లాడర్ పంపించేస్తే అది ఎసిడిక్గా ఉండదు, ఆల్కలైన్గా ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఎక్కువ తాగినా సోడియం లెవెల్స్ తగ్గిపోయి బ్రెయిన్లో స్ట్రక్చర్ చేంజెస్ వచ్చి బ్రెయిన్ స్వెల్లింగ్ వస్తుంది. ఓకే, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో అందువల్ల అతిగా వాటర్ తాగకూడదు కంటిన్యూస్గా, దాహం అయితేనే తాగాలి. వాటర్ మంచిదే కదా, మన వాళ్ళకి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది చాలా వరకు ఇండియన్స్లో, ఏదైనా మంచిది అంటే ఎక్కువ చేస్తారు. ఓకే, వాటర్ తాగడం మంచిది అంటే ఇక తాగుతూనే ఉంటారు, ఉద్యోగంలాగా అన్నమాట. సో అలా చేయకూడదు, సీజన్ బట్టి చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దాహం అవుతుంది, మన బాడీ మనకి ఇండికేషన్ ఇస్తుంది, ఇండికేషన్ ఇచ్చినప్పుడు తాగడం లేదంటే అవసరం లేదు. సో ఈ రకంగా అయినా సరే మనము తాగే విధానాలు కూడా ఏంటంటే, ఈ మధ్య వాటర్ బాటిల్ తీసుకుంటున్నారు, మెడపైకి ఎత్తేసి తాగేస్తున్న తలపైకి ఎత్తేసి, అలా తాగకూడదు. కింది పేదం టచ్ అవ్వాలి, లోయర్ లిప్ టచ్ అవుతే స్లోగా తాగాలి. అప్పుడు బాడీ ఇమ్మీడియట్గా కూల్ అయిపోతుంది, బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది వాటర్ తాగుతున్నారని చెప్పేసి, బాడీ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలా కాకుండా నాలుగు మీద పడకుండా డైరెక్ట్ గొంతులో పోసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది అనారోగ్యానికి గురవుతుంది, మెడపైకి ఎత్తకూడదు అనమాట వాటర్ తాగడం. మన పూర్వీకులంతా దోశలతో తాగడం, చెంబు కరిపించుకొని తాగడం, గ్లాస్ కరిపించుకొని తాగడం, కరిపించుకొని తాగడం అనేది ఆరోగ్య లక్షణమే. బయటికి వెళ్ళేటప్పుడు ఓకే, మీరు ఎప్పుడన్నా ఒకసారి మన మైండ్లో కనీసం ఇలా తాగకూడదు అన్న క్లారిటీ ఉంటే, ఒక వాటర్ పైకి ఎత్తుకొని తాగిన వెంటనే మింగకుండా నోట్లో ఉంచుకొని 3 to 7 seconds తర్వాత మింగచ్చు, అది కూడా హెల్ప్ అవుతుంది. మనసు ఉంటే మార్గం. ఎస్, అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్, అంటే ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి తర్వాత, అంటే చాలామంది ఇవరకు ఒక నానుడు ఉంది, అంటే పొద్దున్న పూట అంటే రాజులా తినాలి, మధ్యాహ్నం పూట మంత్రిలా తినాలి, సాయంత్రం పూట అదే లేకపోతే రాత్రి పూటేమో ఒక సైనికుడిలాగా తినాలి అనేసి ఈ క్రమంలో చెప్పేవారు. సో ఈ ఫుడ్ రిలేటెడ్వన్నీ కొన్ని విషయాలు మాకు చెప్తారా? ఈ హోమియోపతిలో న్యాచురోపతిలో ఏం చెప్తారంటే, మెయిన్ డైట్ విషయంలో ఒక బాడీ బయాలజికల్ క్లాక్ లాగా ఉంటుంది. ఓకే, సన్ రైజ్ అయిన తర్వాత 7 to 9 మధ్య భోజనం చేయాలి. మధ్యాహ్నం పూట మన బాడీ వెయిట్ ఎంత ఉంది అన్ని గ్రాములు ఫ్రూట్స్ తినాలి, సీజనల్ ఫ్రూట్స్ కవర్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 60 kgs అనుకోండి, 600 grams ఫ్రూట్స్ తీసుకోవాలి. మళ్ళీ అతిగా తినకూడదు, ఏది కూడా మంచిది కాదు. ఓకే, అందులో సీజనల్ ఫ్రూట్స్ కవర్ చేసుకోవాలి. ఆ సీజన్లో జామకాయలు ఎక్కువ వస్తాయి, నేరేడు పళ్ళు ఎక్కువ వస్తాయి, గ్రేప్స్ ఎక్కువ వస్తాయి, మ్యాంగోస్, ముంజలు ఇలాంటివి ఆ సీజనల్ ఫ్రూట్స్ కవర్ చేసుకుంటూ, అలాగే వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన ఫ్రూట్స్ కూడా తీసుకోవడం. లైక్ ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, బ్లాక్ కలర్ ఫ్రూట్స్ తీసుకోవాలి, లేదంటే బ్లూ కలర్ ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. నేరేడు పళ్ళు, బ్లూ బెర్రీ అంటారు, అలాగే బ్లాక్ గ్రేప్స్ తీసుకోవడం, ఇలాంటివి కొన్ని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీస్కి స్ట్రెంగ్త్ వస్తుంది, కిడ్నీ ఫంక్షన్కి. ఓకే, అవి తీసుకుంటూ వాటితో పాటు సీజనల్ ఫుడ్స్ కూడా కవర్ చేయాలి. మీరు అన్నట్టు అరటిపండ్లు ఇష్టమైతే 1 dozen అరటిపండ్లు తినడము, సీతాఫలం ఇష్టమైతే 1 dozen సీతాఫలం తినడము అతి మంచిది కాదు. ఏదైనా బాడీకి అతి అనేది విషయమే. ఎస్, సో అందువల్ల మధ్యస్థ మార్గం అంటారు ధర్మంలో, మనకి బుద్ధుడు కూడా చెప్తుంటారు. మధ్యాహ్నం పూట ఫ్రూట్స్ తినాలి. ఓకే, సాయంత్రం పూట ఆకలి అయితేనే అల్పాహారం తీసుకోవాలి, అది కూడా సూర్యుడు ఉదయించడానికి ముందు అస్తమించడానికి ముందే. ఓకే, 7-6 లోపే అల్పాహారం తీసుకోవచ్చు, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు ఇలాంటివి తీసుకోవచ్చు. సో ఈ రకంగా ఉంటూ ఒకవేళ ఏదైనా ఒకరోజు ఆకలి అవ్వలేదనుకోండి, ఎస్, ఆదివారం పూట బాడీ డీటాక్సిఫికేషన్ చేసుకుంటుంది. ఆ రోజు దాని భానువారం అంటారు, అంటే సన్ లైట్ ఎక్కువ ఉంటుంది, ఆ రోజు సన్ ఎనర్జీ మన బాడీకి ఎక్కువ రిసీవింగ్ అవుతుంది. కాబట్టి ఆ రోజు ఓన్లీ ఫ్రూట్స్ తిన్నారనుకోండి, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే, కానీ బ్యాడ్ హ్యాబిట్ ఏమైపోయిందంటే, మన బ్రిటిష్ వాడు సండే హాలిడే ప్రకటించడం వలన ఆ రోజే నాన్ వెజ్ ఎక్కువ తినడం, దానివల్ల యూరిక్ యాసిడ్ లెవెల్ పెరగడము, ఫ్రైడ్ థింగ్స్ ఎక్కువ తినడం, బిర్యానీస్ ఎక్కువ తినడము. ఇప్పుడు చికెన్ బిర్యానీ కలిపి తిన్నారనుకోండి, చికెన్ అనేది ప్రోటీను, బిర్యానీ అనేది కార్బోహైడ్రేటు, ఈ రెండు కలిస్తే ఏమవుతుందంటే బాడీ ఎసిడిక్ అయిపోద్ది ఫుడ్ ప్రోటోకాల్స్ ప్రకారం. ఓకే,
అసలు ఈ ఫ్రైడ్ థింగ్స్ కూడా ఎక్కువ తీసుకోవడం ఏమవుతుందంటే బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి మనకు కిడ్నీస్ మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, గౌట్ అని, ఆర్థరైటిస్ అని, ఆస్టియో ఆర్థరైటిస్ అని, ఇవన్నీ మనకు రొమటైడ్ ఆర్థరైటిస్ అని, జాయింట్ పెయిన్స్ వస్తుంటాయి. కారణం ఆ జాయింట్స్ మధ్య యూరిక్ యాసిడ్ లెవెల్ పెరగడం, కాళ్ళు వంకర్లు కూడా పోతుంటాయి కొందరికి. సో వీటన్నిటి కారణం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వలన. కాబట్టి వేపుళ్ళు, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, ఆల్కహాలు, నూనెలు ఎక్కువగా వేంపిన వేచినటువంటి ఇలాంటివి తీసుకోకూడదు అన్నమాట. ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మనకు భగవద్గీతలో చెప్తారు, ధ్యానంలో చెప్తారు, మితాహారం అన్నిటికన్నా ఉత్తమమైంది. ఏకభుక్తే మహాయోగి, ద్విభుక్తే మహాభోగి, త్రిభుక్తే మహారోగి అంటారు, చతుర్భుక్తే సదారోగి, పంచమభుక్తే పరమరోగి అంటారు. అంటే రెండు సార్ల కన్నా ఎక్కువ తినడమే అనారోగ్యం అన్నారు. ఆ రోగాలు పక్కన, షుగర్, బీపీలు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పక్కకు పెట్టేస్తే 2 టైమ్స్ కన్నా ఎక్కువ తినడమే అనారోగ్యం అన్నారు. సో ధ్యానం చేసే వాళ్ళు ఒక పూట తినచ్చు, ఈ సంసార జీవితం జీవించే వాళ్ళు 2 టైమ్స్ తినచ్చు. ఇవన్నీ కూడా పగలే, సన్ రైజ్ టు సన్సెట్ మధ్య తీసుకోవాలి. అసలు రాత్రిపూట ఒకవేళ ఆకలి అయింది, తినకపోతే నాకు నిద్ర పట్టదు అనేది ఏదైతే ఉందో, ఇది పెద్ద డ్రామా అన్నమాట. నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఇది. మీరు ఆ టైంలో నిద్ర పట్టదని చెప్పి బలవంతంగా ఒక 1/2 కేజీ ఫుడ్ తీసుకొని పడుకుంటే అది భుక్తాయాసానికి కారణం అవుతుంది, కొలెస్ట్రాల్ ఎఫెక్ట్ అవ్వడానికి ఎఫెక్ట్ అవుతుంది, బ్లడ్ థిక్ అవ్వడానికి ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ స్టోన్స్, గాల్బ్లాడర్ స్టోన్స్ రావడానికి హెల్ప్ అవుతుంది తప్ప మనకు స్ట్రెంగ్త్ రాదు. వచ్చే నిద్ర కూడా ఆరోగ్యమైన నిద్ర కాదు, పనికిరాని కళ్ళు వస్తాయి, ఉలిక్కి పడతారు, భయపడతారు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీకి స్ట్రెంగ్త్ వస్తుంది. మన ఆకుపెంచర్లో, న్యాచురోపతిలో ఇన్ అండ్ యాంగ్ ఎనర్జీ అంటారు అన్నమాట. సో ఆ రకంగా మనకేంటంటే నెగిటివ్ ఎనర్జీకి స్ట్రెంగ్త్ వస్తే నెగిటివ్ థాట్స్ వస్తాయి, నెగిటివ్ కళ్ళు వస్తుంటాయి, ఉదయం నిద్ర లేకపోయినా చిరాకు ఉంటుంది. మన కిడ్నీస్ ఆరోగ్యంగా ఉన్నాయి అంటే మనకు బ్యాడ్ డ్రీమ్స్ రాకూడదు. తర్వాత ఉదయం మెలకు రాగానే ఫ్రెష్గా ఉండాలి. మళ్ళీ వాళ్ళకి మత్తుగా మగతగా అనిపిస్తుంది అంటే వాళ్ళు లేట్ నైట్ ఫుడ్ తింటున్నారు, అది ఏమక్కగానూ మంచిది కాదనమాట. దాంతోపాటు భయాలు, రాత్రిపూట కొందరు కరెంటు పోతే భయం, ఫ్యాన్ ఆగిపోతే భయము, ఏసీ లేకపోతే భయము, ఏవో ఆకారాలు కనిపిస్తున్నాయని భయము, బల్లి కనిపిస్తే భయము, ఇలాగా 600 రకాల లీగల్ ఫియర్స్ ఉన్నాయన్నమాట. సైకలాజికల్ డిపార్ట్మెంట్లో, మెడికల్ స్కూల్స్లో రిజిస్టర్డ్ ఫోబియాస్ అంటారు. క్లస్టర్ ఫోబియా, డార్క్ ఫోబియా, యానిమల్ ఫోబియా, హైడ్రోఫోబియా, నీళ్ళను చూసిన భయమే, జలపాతాలు చూసిన భయమే, లిఫ్ట్లో వెళ్ళాలంటే భయమే, ఫ్లైట్లో జర్నీ చేయాలంటే భయమే, ఒక్కళ్ళు ఉండాలంటే భయమే, చీకటి అంటే భయమే, ఇలాగ 600 రకాల భయాలు ఉన్నాయి. ఈ భయాలన్నిటికీ మనం బయటపడాలి అంటే మనిషికి రైట్ కౌన్సిలింగ్ ఇచ్చి దేనికి తను ఎక్కువ భయపడుతున్నా చూసుకొని దాని మీద దానికి రిలేటెడ్గా 15 రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. కిడ్నీస్ ఎఫెక్ట్, కిడ్నీస్ వలన వచ్చేటువంటి యాంగ్జైటీ, స్ట్రెస్, ఫియర్ వల్ల నుంచి బయటపడడానికి 15 రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయన్నమాట. ఇవి వాడుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఆరోగ్యంగా జీవించడానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుంది. నైస్. అంటే ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్ రిలేటెడ్ అంటే దీంట్లో కూడా కొన్ని ఫేజెస్ ఉంటాయి కదా, అంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని. అంటే ఎలాంటి ఫేజ్లో ఉంటే చాలా డేంజర్ లెవెల్ అంటారు, ఈ 2-3 ఫేజెస్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి. డెఫినెట్గా ఫస్ట్ కిడ్నీ ఫంక్షన్ బాగుంది లేదు అని తెలుసుకోవడానికి కోసం యూరిన్ పాస్ చేసేటప్పుడు బర్నింగ్ సెన్సేషన్ రాకూడదు. బర్నింగ్ సెన్సేషన్ వచ్చినా, యూరిన్ స్ట్రాంగ్ స్మెల్ వచ్చినా మనకి ఏదో సమ్ ఇన్ఫెక్షన్ ఉంది కిడ్నీలో అనేది. అదే ఒకసారి యూరిన్ కూడా ఎల్లో కలర్లో వస్తుంది, ఎల్లో కలర్, డార్క్ రెడ్ కలర్లో ఇది వస్తుంది, బ్లడ్ కూడా పడుతుంది ఒక్కోసారి, బ్లడ్ యూరియా అంటారు. అలాగా యూరియా బయటకు పోతుంది, ప్రోటీన్ బయటకు పోతుంది, ప్రోటీన్ యూరియా అంటారు. ఈ షుగర్ పేషెంట్లలో కీటోన్స్ బయటకు వెళ్తుంటాయి, కీటోన్ యూరియా అంటారు. ఈ రకంగా మన బ్లడ్లో పస్ సెల్స్ వెళ్తుంటాయి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు. ఇవి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇచ్చింగ్ సెన్సేషను, తర్వాత బర్నింగ్ సెన్సేషను, ఆ యూరిన్ టెస్ట్ చేస్తే దాంట్లో పస్ సెల్స్ ఎక్కువ ఉండడము, మనం టెస్ట్ చేయకపోయినా బియ్యం అంటారు, బియ్యము అట్లా పోసేసి కింద ఒక పిరికెట్ దాని మీద యూరిన్ పాస్ చేస్తే అవన్నీ ఎల్లో కలర్కి వచ్చేసాయంటే స్ట్రాంగ్ యూరిన్ కింద లెక్క. అది అంటే స్ట్రాంగ్ అంటే ఇక్కడ స్ట్రెంగ్త్ అని కాదు, యూరిన్ అనేది బ్యాడ్గా ఉన్నట్లు లెక్క, వాళ్ళ కిడ్నీస్ ఎఫెక్ట్ అనేది ఒక ఎక్యూట్ కండిషన్. ఒక 1-2 నెలల్లో లైఫ్ స్టైల్ మారిన దాన్ని బట్టి కూడా ఎఫెక్ట్ అవుతుంది. వాటర్ మారచ్చు, ఫుడ్ స్టైల్ మారచ్చు, డ్యూటీ మారచ్చు, ఎక్కువసేపు నిలబడి ఉండొచ్చు, కారణాలు ఏమైనా కావచ్చు, తక్కువ వాటర్ తాగుతుండొచ్చు. ఇది ఒక ఎక్యూట్ రీజన్స్, యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం. అట్లా ఇంకా నెగ్లెక్ట్ చేసామనుకోండి, లేట్గా మేల్కోవడము, లేట్ నైట్ తినడము, ఇలాంటివి చేయడం వలన ఫ్రైడ్ థింగ్స్ ఎక్కువ తినడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, చిప్స్ ఎక్కువ తినడము, అప్పడాలు, వడియాలు, చిప్స్ ఇవన్నీ తినడం వలన ఏమవుతుందంటే నెమ్మది నెమ్మది వీళ్ళల్లో కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి.
కిడ్నీ స్టోన్స్. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఇంట్లో వర్క్ చేస్తుంటారు, నైట్ 10:30 అవుతుంది, వాడికి ఏదో ఒక అరగంట గంట బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ లో ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకుని బండి వేసుకుని బయటకు వెళ్తారు. అప్పుడు రోడ్డు మీద స్ట్రీట్ ఫుడ్ ఏదో తీసుకుంటారు, అప్పుడే మిగిలిపోయినాయి, అక్కడక్కడ చేరు ఉంటాయి, ఆయిల్ క్వాలిటీ ఉండదు. వీళ్ళకి అవన్నీ ముఖ్యం కాదు, చిన్న చేంజ్ ముఖ్యం. ఆ చేంజ్ లో ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకుని చెత్త చెదారం తినేస్తున్నారు, దానివల్ల కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుంది. ఇది అనేక సార్లు జరిగితే, నెల, 2 నెలలు, 3 నెలలు జరిగితే కిడ్నీ స్టోన్స్ రావడం, ముందు పెయిన్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం, సైడ్ కిడ్నీ రీజన్లో పెయిన్ రావడము. ఒక రైట్ కిడ్నీ కన్నా లెఫ్ట్ కిడ్నీ కొద్ది హైట్లో ఉంటుంది, సో ఆ రీజన్లో పెయిన్ వస్తుంది. ఆ రీజన్లో పెయిన్ వస్తుంది. కిడ్నీలో స్టోన్ ఉంటే ఒక రకమైన పెయిన్ వస్తుంది, మూత్రనాళంలో స్టోన్ ఉంటే ఒక రకమైన పెయిన్ వస్తుంది, ఇలాగ అది ఉండే లొకేషన్ బట్టి కూడా పెయిన్ మారుతూ ఉంటుంది. సో ఇది కూడా కొంచెం సెకండ్ స్టేజ్. ఓకే, ఇంకా థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే స్వెల్లింగ్ వస్తుంది బాడీలో, ఎడిమా అంటారు. పాదాలు ఉబ్బడం, పాదాలు దగ్గర మనం ప్రెస్ చేస్తే ఎడిమా అంటారు, ఇంప్రెషన్ పడడం, గుంటలాగా పడడము, ఇలా మోకాలు ఎక్కువ నొప్పి రావడం, నడక తేడా రావడం, ఇవన్నీ జరిగి యూరిన్ కూడా వాళ్ళకి మేల్స్కి అయితే ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ రావడము, యూరిన్ సరిగ్గా పాస్ చేయలేకపోవడం, యూరిన్ పాస్ చేసినా సరే సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఇంకా డ్రాప్స్ పడుతున్నట్టు అనిపించడం. అదే ఫిమేల్స్లో అయితే యూరినరీ బ్లాడర్ మసిల్స్ వీక్ అయిపోయి సరిగ్గా వాటర్ దాగపోవడం వలన, హైజీనిక్ కండిషన్స్ సరిగ్గా లేకపోవడం వలన, లికోరియా, వైట్ డిశ్చార్జ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వలన, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండడం వలన, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండడం వలన ఏమవుతుందంటే, వజనల్ ఇన్ఫెక్షన్స్ వలన ఏమవుతుందంటే, వీళ్ళు కూడా ఒక్కోసారి ఆ మసిల్స్, యూరినరీ బ్లాడర్ మసిల్స్ వీక్ అయిపోతాయి. ముఖ్యంగా ఫిమేల్స్ ఏంటంటే ఫంక్షన్స్ ఉన్నాయని ఉందంటే వాటర్ తాగరు, ప్రయాణం ఉందంటే వాటర్ తాగరు, షాపింగ్కి వెళ్తున్నా అంటే వాటర్ తాగరు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వాటర్ ఇంటెక్ తగ్గి కొంచెం తాగిన కొంచెం తాగడం వలన అది యూరిక్ యాసిడ్ లాగా మారిపోయి యూరిక్ యాసిడ్ డ్రాప్స్ లాగా పడుతుంటాయి అన్నమాట బ్లాడర్లో. ఆ హీట్కి, ఆ ఎసిడిక్ నేచర్కి బ్లాడర్ మసిల్స్ కూడా వీక్ అయిపోయి రేపు వాళ్ళు 40-45 ఏజ్లో కూడా గట్టికి దగ్గితే యూరిన్ పడిపోతుంది. ఇది చాలామంది ప్రాబ్లమ్స్. దీనివల్ల వాళ్ళకి ఒక ఇన్సెక్యూరిటీ, ఒక భయం, నాకు ఇంటికి దగ్గితే యూరిన్ పడిపోతుంది అంటే ఒక భయపడతారు. భయం వలన యూరిన్ ప్రాబ్లం పెరిగితే మళ్ళీ భయపడటం వలన అది మల్టిప్లై అవుతుంటుంది అన్నమాట. ఇది ఇది నెగ్లెక్ట్ చేసేసి కిడ్నీ ఫంక్షన్, స్టెరాయిడ్స్ ఎక్కువ వాడుతుంటారు, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతుంటారు, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడుతుంటారు, దగ్గు వస్తే మెడిసిన్ వేసుకుంటారు, ఫీవర్ వస్తే దవకైనా ఏదో ఒకటి మెడిసిన్ వేసుకుంటుంటారు, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్లీపింగ్ కూడా మెడిసిన్స్ వాడుతుంటారు. ఇలా కంటిన్యూస్గా 6 మంత్స్, 1 ఇయర్ వాడితే ఈ టాబ్లెట్స్, యాంటీబయాటిక్స్ వీటి వలన కూడా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళల్లో కిడ్నీ థర్డ్ స్టేజ్కి ఎఫెక్ట్ అయిపోయి డయాలసిస్ కండిషన్స్ ఏర్పడుతుంది. అంటే యూరిన్ ఇంకా వెళ్ళక వీళ్ళు మెకానికల్గా యూరిన్ బయటకు తీయాల్సి వస్తుంది. అది చాలా బ్యాడ్ స్టేజ్. ఏమాత్రం మన కామన్ సెన్స్ ఉన్నా, ఏమాత్రం సెల్ఫ్ కేర్ ఉన్నా ఇక్కడ దాకా తెచ్చుకోకూడదు, మన శ్రద్ధతో తెచ్చుకోకూడదు. అంటే చాలామందికి ఈ కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది కదా, డ్యామేజ్ అయిపోయి దాని డయాలసిస్ స్టేట్ దాన్ని కూడా తీసుకొస్తూ ఉంటారు. ఈ డయాలసిస్ స్టేట్ రాకుండా అంటే మనకి హోమియోపతిలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? అంటే ఈ 2-3 స్టేజెస్ మనం ఇప్పుడైతే ఏమైతే మాట్లాడుకున్నాం కదా, అంటే ఏ స్టేజ్లో, ఏ స్టేజ్ వరకు మనం ఈ హోమియోపతిలో క్యూర్ చేయొచ్చంట? హోమియోపతిలో ఏంటంటే ఈవెన్ డయాలసిస్ దాకా వెళ్ళిన కేసులు కూడా హోమియోపతిలో తగ్గిపోతాయి. ఓకే, అయితే ఇప్పుడు అలోపతిలో పెయిన్ కిల్లర్స్, పెయిన్కి పెయిన్ కిల్లర్ ఇచ్చినట్టుగా హోమియోపతిలో ఒక మెడిసిన్ అందరికీ ఒకే రకంగా ఇవ్వడానికి ఉండదు. ఓకే, ఇప్పుడు ఎపిస్ మెలిఫిక్ అని ఒక మెడిసిన్ ఉంటుంది, సర్సపిర్లా అని ఒక మెడిసిన్ ఉంటుంది, బెరిబెరిస్ వల్గారిస్ అని ఇంకో మెడిసిన్ ఉంటుంది, మెర్క్యూరియస్, ఆర్నికా, ఇలాగ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. అయితే అన్ని మెడిసిన్స్ ఒక్కొక్కళ్ళకే, ఒక కిడ్నీ స్టోన్స్ ఉన్నాయంటే అందరికి ఒకటే మెడిసిన్ ఇవ్వడం జరగదు హోమియోపతిలో. ఓకే, వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి ఒకటి సన్నగా ఉంటాడు, ఒక లావుగా ఉంటాడు, ఒకటి వాటర్ బాధ అవుతాడు, ఒకటి వాటర్ తాగడు. ఈ కేస్ హిస్టరీ తీసుకొని కాన్స్టిట్యూషన్ బట్టి వాళ్ళకి హోమియోపతిలో మెడిసిన్స్ ఇస్తారు, కంప్లీట్ కేస్ హిస్టరీ తీసుకొని. అయితే హోమియోపతిలో ఎక్యూట్ సిచ్యువేషన్ కూడా బాగా తగ్గించవచ్చు. మీడియం స్టేజ్ కిడ్నీ స్టోన్స్ లాంటివి కూడా ఆపరేషన్ లేకుండా మేము ఎన్నో తగ్గించాము. ఇక రేపు హాస్పిటల్ జాయిన్ అయిపోవాలి, ఎల్లుండి స్టోన్ తీసేస్తారు, 1 లక్ష రూపాయలు రెడీకి పెట్టుకున్నటువంటి కేసులు కూడా మందరికి వచ్చేసిన తర్వాత 2 డేస్లోనే మెడిసిన్ ఇవ్వడంతో వాళ్ళకి కిడ్నీస్ పోయినాయి. వాళ్ళు మళ్ళీ మనకి వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ రావడం కోసం వాళ్ళకి, ఎందుకంటే టెస్ట్ చేసి చెప్తారు నీ కిడ్నీ సైజ్ ఇంత ఎంఎం ఉంది, 5 ఎంఎం ఉంది, 4 ఎంఎం ఉంది అని చెప్తారు.
టూ స్టోన్స్ ఉన్నాయి, త్రీ స్టోన్స్ ఉన్నాయి అని చెప్తారు. సో అందుకోసం వాళ్ళకి ఏం చెప్తాం, మనం మెడిసిన్ ఇచ్చాక ఒక నెట్ లాగా ఉంటుంది కదా, జల్లెడ్ లాగా, యూరిన్ పాస్ చేసేటప్పుడు దాంట్లో పాస్ చేయమని చెప్తాం. పాస్ చేస్తే వాళ్ళ కిడ్నీ స్టోన్స్ దాంట్లో వచ్చేస్తాయి. అలా కిడ్నీ స్టోన్స్ తీసుకొని పేషెంట్ నాకు గిఫ్ట్కి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే వితౌట్ ఆపరేషన్ వాళ్ళు ఏవో స్టంట్ వేయాలని లోపల, ఈ మధ్య హార్ట్కే కాదు కిడ్నీ ఆపరేషన్ కూడా స్టంట్ వేస్తున్నారు. బిఫోర్ కిడ్నీ మూవ్ అవ్వడానికి మూవ్ అయ్యేటప్పుడు ఒక స్టోన్ ఒక స్టంట్ అని, మళ్ళీ కిడ్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకో స్టంట్ తీసేయడం, అదొక సర్జరీ అని, ఇలా లక్ష రెండు లక్షలు ఖర్చు పెట్టేసేయడము. దానికన్నా ముఖ్యంగా అనవసరమైన మెడికేషన్ వాడడం వల్ల కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి బ్లడ్ కూడా పొల్యూట్ అయిపోతుంది. కాబట్టి కిడ్నీస్ జోలికి వీలైనంత వరకు డాక్టర్స్ వెళ్లకుండా మనం చూసుకోవాలి. ఎస్, అంటే ఈ మధ్యన కిడ్నీతో పాటు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ దాని కూడా ఇంపాక్ట్ అవుతుంది. అంటే కిడ్నీ ఒకేళ్ళ అంటే మాల్ ఫంక్షనింగ్ ఉంటే సరిగ్గా యూరినరీ ట్రాక్ ప్రాబ్లం ఇది కూడా ఉంటుంది. కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడము, ఆల్కహాల్ తీసుకోవడము, ఆ కూల్ డ్రింక్స్ కూడా మన వాళ్ళు ఏమంటారంటే పేరు కూల్ డ్రింక్ అనే కానీ అది పాయిజన్ కింద లెక్క, మనకి చాలా డేంజర్. అయితే ఈ పెస్టిసైడ్స్ కలపడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కూల్ డ్రింక్స్ లో. 2.1% పెస్టిసైడ్స్ కలపవచ్చు అని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఢిల్లీలో టెస్ట్ చేస్తే ఏ కూల్ డ్రింక్ వాడు కూడా 2.1% కలపలేదు, అంతకన్నా ఎక్కువే కలుపుతున్నారు. మినిమం 12.5 to 15.6 వరకు కలుపుతున్నారు. అందులో కామన్గా ఫిమేల్స్ కూడా తాగేటువంటి ఒక కూల్ డ్రింక్ని నేను నా ఫ్రెండ్స్ బేగంపేటలో ఒక చోట టెస్ట్ చేస్తే ఓడ్కోలో అనే ఒక ఆల్కహాల్లో ఉన్నటువంటి దానికన్నా ఎక్కువ ఎసిడిక్ నేచర్ ఉందన్నమాట. సో ఇవి చాలా ప్రమాదం, ప్లెయిన్గా ఉన్నాయి, కలర్గా ఉన్నాయి అని చెప్పేసి తాగడం వలన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే బర్నింగ్ పెస్టిసైడ్స్ అనే పురుగుల మందు కదా, విషం కదా, సూసైడ్ చేసుకోవడం కొంత రైతులు పురుగుల మందు అవుతారు కదా. సో ఆ తక్కువ క్వాంటిటీ వీళ్ళు తాగడం వలన పదే పదే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, బ్లడ్ ఎఫెక్ట్ అవుతుంది, బాడీ ఎసిడిక్ అయిపోతుంది, దానివల్ల కిడ్నీ స్టోన్స్ వచ్చేస్తాయి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంతా. అంటే లోపల ఎంత సెన్సిటివ్గా ఉంటుంది, కింది పెదం ఎంత సెన్సిటివ్గా ఉంటుంది, అంత సెన్సిటివ్గా లోపల ఉంటే దాని మీద మనం ఒక టీ తాగాలంటే ఎంతో ఊది ఊదుకొని తాగుతాం. అలాంటిది వీళ్ళు ఎసిడిక్గా కూల్ డ్రింక్స్ పెస్టిసైడ్స్ తాగడం వలన బాడీ ఎసిడిక్ అయిపోయి చాలా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. ఎస్, సో ఫైనల్గా ఏమంటే హోమియోపతిలో చికిత్స దాని గురించి చెప్పారు, అలాగే యోగాలో కూడా మీరు స్పెషలిస్ట్ కదా, అంటే యోగా కూడా మీరు నేర్పిస్తున్నారు, మీరు నేర్చుకున్నారు కూడా. సో యోగాలో ఎలాంటి ఆసనాలు మనం వాడితే కనుక ఇలాంటి సమస్యలు రాకుండా పరిష్కారం చేసుకోవచ్చు అంటారు? చాలా రకాల అనారోగ్య సమస్యలకి యోగా ఒక అద్భుత పరిష్కారం అండి. యోగా చేయడం వలన కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా, హెల్త్ బాగుండడం కోసం. ఇప్పుడు ముఖ్యంగా ఆడపిల్లల జుట్టు రాలిపోతుందంటే, డాండ్రఫ్ ఉంది అంటే ఆ షాంపూస్ ఈ షాంపూస్ నూనెలు వాడుతుంటారు. ఎస్, కానీ ముందు చేయవలసింది ఏంటంటే కిడ్నీ హెల్త్ని కాపాడుకోవాలి. ఓకే, వాటర్ బాగా తాగాలి, షాంపూ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ డాండ్రఫ్ ఎక్కువ వస్తుందంటే దానికి కారణం ఏంటంటే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం అని చెప్పి. డెఫినెట్గా అంటే బాడీ ఎసిడిక్ అయిపోవడం వలన ఏమవుతుందంటే, ఇప్పుడు వేడి నీళ్ళు మనం మొక్క పోస్తే మొక్క ఎలాగైతే చనిపోతుందో, బ్లడ్లో ఎసిడిక్ నేచర్ పెరిగి పిహెచ్ బ్యాలెన్స్ చేసేది కిడ్నీస్. కిడ్నీ ఫంక్షన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, బ్లడ్లో పిహెచ్ లెవెల్స్ పెరిగినప్పుడు, ఎసిడిక్ నేచర్ పెరిగినప్పుడు ఆ హీట్తో స్కిన్ ఎఫెక్ట్ అవుతాయి, పింపుల్స్ వస్తాయి, ర్యాషెస్ వస్తాయి, ఎగ్జిమా లాంటి ఎలర్జీలు వస్తాయి, డాండ్రఫ్ వస్తుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, గ్రే హెయిర్ వస్తుంది, హెయిర్ స్ప్లిట్ అవుతుంది. ఇలాంటి వాటికి అనవసరంగా ఎక్స్టర్నల్ కేర్ కాకుండా ఇంటర్నల్గా చేంజ్ తీసుకురావాలి. ఇంటర్నల్ చేంజ్ తీసుకోవాలంటే వాటర్ బాగా తీసుకోవడం. యోగాలో ముఖ్యంగా 10 రకాల ఆసనాలు ఉన్నాయి, అవి ఆసనాలు వేసుకోవడం ద్వారా కిడ్నీ హెల్త్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. భుజంగాసనం అని, బాలాసనం అని, పశ్చిమోత్తాసనం అని, విపరీత కర్ణాసనం అని, సర్వాంగాసనం అని, ప్రశాంతాసనం అని చెప్పేసి ఇలాగ ఒక 10 రకాల ఆసనాలు ఉన్నాయి. వజ్రాసనం కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వజ్రాసనం పేరులోనే ఉంది వజ్రం అని. మిగిలిన ఆసనాలకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎప్పుడు చేయాలి, తిన్నప్పుడు చేయకూడదు అని చెప్పేసి. వజ్రాసనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, అంటే తిన్న తర్వాత కూడా చేసుకోవచ్చు. జపనీస్ వజ్రాసనం పోచర్లోనే భోజనం చేస్తారు కూడా, స్పైన్ ఎరెక్ట్గా ఉంటుంది. సో బాడీ బ్లడ్ కూడా బాడీకి బాగా సర్క్యులేషన్ ఉంటుంది. కాబట్టి పేరులోనే డైమండ్ పోచర్ ఉంది, చాలా విలువైంది. ఈ రకంగా 10 రకాల ఆసనాలు వేయడం ద్వారా కిడ్నీ ఫంక్షన్ హెల్త్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక 8 రకాల ప్రాణాయామాలు ఉన్నాయి, అవి చేస్తే భస్త్రిక, కపాలభాతి, అనులోమ విలోమ ప్రాణాయామము, శీతలీకరణ ప్రాణాయామం, అలాగే కొద్ది ఇయరింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే భ్రమరి ప్రాణాయామం అని, ఇలాంటివి చేయడం ద్వారా చెవులు సౌండ్స్ పోవడము, చెవులు పట్టేసినట్టు దిమ్ముగా ఉంటే పోవడము, ఇలాంటి ప్రాణాయామాలు. అయితే ఏ ప్రాణాయామం చేస్తే వాళ్ళకి ఏమి ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి వాళ్ళు ఆ ప్రాణాయామం ఒక రైట్ ఎక్స్పర్ట్ ద్వారా
సైంటిఫిక్ యోగా టీచర్ ద్వారా వాళ్ళు నేర్చుకోవడం అనేది చాలా చాలా ఉత్తమం. మనం చెప్పేవన్నీ అవగాహన కోసమే తప్ప బ్లైండ్గా ఏది ఫాలో అవ్వకూడదు. సో ఈ 8 రకాల ప్రాణాయామాలు చేయడం కిడ్నీస్కి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే 7 రకాల ముద్రలు ఉన్నాయి, చిన్ని ముద్ర అని, చిన్మయ ముద్ర అనేసి, కేచరి ముద్ర అని. ఈ ముద్రాస్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కిడ్నీస్ ఫంక్షన్ మెరుగవడం కోసం. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే మెడిటేషన్ టెక్నిక్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. అంటే ఫియర్ ఫీల్ అయితే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, మన కోపం ఎక్కువ వస్తే లివర్ ఎఫెక్ట్ అవుతుంది, ఈగో ఎక్కువ ఫీల్ అయితే మనకు హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో వరింగ్ నేచర్ ఎక్కువ ఉంటే లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, సాడ్నెస్ ఎక్కువ ఉంటే స్టమక్ ఎఫెక్ట్ అవుతుంది, తినబుద్ధి కాచుకోండి బాధలు ఉన్నట్టు. సో ఈ ఒక్కొక్క ఎమోషన్ ఒక్కొక్క ఆర్గన్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఫియర్ అనే ఎమోషన్ ఎక్కువ అనేది కిడ్నీస్ మీద చూపిస్తుంది. కాబట్టి ఈ ఫియర్ ఎక్కువైనప్పుడు యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్, డిప్రెషన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి భయము, ఆందోళన ఏం చేస్తారో తెలియదు. కాబట్టి అలాంటి కండిషన్ నుంచి బయటపడడం కోసం 15 రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఓకే. అందులో బ్రీతింగ్ రిలేటెడ్ ఉన్నాయి, మైండ్ఫుల్నెస్ మెడిటేషన్స్ ఉన్నాయి, గైడెడ్ మెడిటేషన్ ఉన్నాయి, సౌండ్ థెరపీలు ఉన్నాయి. సౌండ్ మెడిటేషన్ అంటే కొన్ని ఓంకారం సౌండ్లు పలకడం, కొంత సైలెంట్గా ఉండలేరు, ఉండలేనప్పుడు వాళ్ళకి ఒక ఆబ్జెక్ట్ ఇవ్వడం, ఓ దీపం చూడడం, లేదంటే ఒక మంత్రం ఓంకారం పలకడం, ఏదో ఒక సౌండ్, కిడ్నీకి మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసేటువంటి సౌండ్ ఉంటాయి కొన్ని. అవి ఎక్స్పర్ట్స్ ద్వారా తెలుసుకొని వాళ్ళు చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది యోగా. సో అంటే ఫైనల్గా ఈ కిడ్నీ రిలేటెడ్ ఈ ఒక సమస్యలపైన మరి ఎలాంటి ఎలాంటి అంటే ప్రికాషన్స్ తీసుకోవాలి, లేకపోతే మీరు ఎన్నో కిడ్నీ సంబంధించిన కేసెస్ చూసారు కదా, సో ఈ కేసెస్ అన్నింటినీ కూడా మీకు పరిజ్ఞానం మీకు ఉంటుంది. సో మన ఆడియన్స్కి వాళ్ళకి అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే కిడ్నీస్ ప్రాబ్లం రాకుండా ఉంటుందని మాకు ఫైనల్గా చెప్తారు. కిడ్నీ క్యాన్సర్స్ వచ్చాయని, కిడ్నీలో సిస్ట్ డెవలప్ అయిందని, తర్వాత కిడ్నీ దాదాపు డ్యామేజ్ అయిపోయిందని, హైపర్ టెన్షన్లో కిడ్నీ ఫంక్షన్ ఆగిపోయిందని, దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం, ఫియర్ కొందరు ఏమవుతుందంటే కొన్ని చోట్ల గ్రామాల్లో కానీ ఒక వ్యక్తిని వెంబడిస్తుంటారన్నమాట భయంకరంగా కారణ కక్షలతో. అనుకోకుండా జరిగిన సంఘటనలకు కూడా భయపడిపోయి ఒక అతనికి కిడ్నీ ఫంక్షన్ స్ట్రక్ అయింది. ఇది నేను చూసిన కేసు అన్నమాట. 2 కిడ్నీస్ ఉన్నాయి, ఒక కిడ్నీ ఫంక్షన్ స్ట్రక్ అయిపోయింది. అది ఏం చేయట్లేదు, భయపడిపోయినప్పుడు ఎలాగైతే నేను ఇంకో మనిషి నిలకపోతాడో, భయపడిపోయినప్పుడు కొందరు వాయిస్ పోతుంది, కొందరికి భయంలో చిన్నపిల్లలకి భయంలో వాయిస్ పోతుంది, చీకటి ఉంటుంది, ఏదో ఒకటి ఛానల్ ఉంటుంది, సడన్గా వచ్చే మ్యూజిక్ సౌండ్కి ఆ పిల్లల యొక్క వాయిస్ పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ హోమియోపతి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. క్యాన్సర్ స్థాయిలో ఉన్నా సరే సిస్టర్ అంటే వాళ్ళకి ఏ వైటమిన్స్ ఎక్కువ ఇవ్వాలి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నట్టు ఫ్రూట్స్ ఇవ్వడము, వాటర్ కూడా మళ్ళీ ఒకవేళ డయాలసిస్ లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటే కూడా వాటర్ ఎలా పడితే అలా తాగకూడదు. కొందరు కొబ్బరి నీళ్ళు తాగుతుంటారు, ఒక 1/2 లీటర్ 1 లీటర్ కొనుక్కొని మొత్తం తాగేస్తుంటారు. కాబట్టి అది ప్రమాదం. చెరుకు రసం మంచిదే కానీ 200 ml కన్నా ఎక్కువ తాగకూడదు. కొబ్బరి నీళ్ళు మంచిదే కానీ 200 ml కన్నా ఎక్కువ తాగకూడదు. లీటర్ తాగితే కిడ్నీ మీద ప్రెషర్ పడుతుంది, సోడియం పొటాషియం కాల్షియం లెవెల్స్ ఇంబ్యాలెన్స్ వచ్చిందంటే మళ్ళీ కిడ్నీ ఫంక్షన్ తేడా వస్తుంది. కాబట్టి లైఫ్ స్టైల్ ఒకటి, వాటర్ తీసుకునే విధానము, మానసికంగా బలంగా ఉండడము, మనిషి ఏది కోల్పోయిన ధైర్యాన్ని కోల్పోకూడదు, భయంలో చాలా కోల్పోతాం మనం. కాబట్టి పవర్ ఆఫ్ యోగా, పవర్ ఆఫ్ లైఫ్ స్టైలు, మైండ్ వీటన్నీ, డైట్ ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం రిఫైన్ చేసుకోవాలి. రిఫైన్డ్ ఐటమ్స్ తినకూడదు, రిఫైన్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ షుగర్స్, ఎక్కువ కాఫీ టీలు తాగడము ఇలా చేయకూడదు. రోజుకి 20 సార్లు 15 సార్లు కూడా కొందరు కాఫీ టీలు తాగుతుంటారు. సాఫ్ట్వేర్ వాళ్ళు క్యాంటీన్లో ఫ్రీ ఎన్నిసార్లు ఏం తాగొచ్చు అంటారని వాళ్ళు గంటకు తాగే వాళ్ళు కూడా ఉన్నారు. దీనివల్ల కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతుంటాయి. ఎస్ ఎస్ డాక్టర్ గారు, ఎంతో అద్భుతంగా మీరు కిడ్నీ సమస్యలపైన ఎంతో విభిలీకరించి చెప్పారు. దానికి కారణాలు ఏంటి, ఎందుకు వస్తాయి, దాని తర్వాత దాని నివారణ ఏంటి, అలాగే హోమియోపతిలో తర్వాత మన యోగాలో కూడా దాని యొక్క పరిష్కారాలు ఏంటి అన్న అంశంపైన చాలా అద్భుతంగా మాట్లాడారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఇద్దరు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.